75 సంవత్సరాల స్వాతంత్ర్యం ప్రపంచ అభివృద్ధిలో మన పాత్ర అనే అంశంపై ఈరోజు గుంటూరులో చర్చాగోష్ఠి జరిగింది. ఈ మేరకు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, డాక్టర్ మాణిక్యవర ప్రసాద్, లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో అభివృద్ది మార్గాలు మార్పులు చోటు చేసుకోవడంలో భారతీయుల పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రపంచంలోనే భారతదేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలకు పోటీగా అన్ని రంగాల్లో భారతదేశం వేగంగా పయనం సాగిస్తుందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో దేశాభివృద్దిలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ఆ స్వాతంత్రోద్యమం కోసం త్యాగం చేసినటువంటి అనేక మంది ప్రముఖుల్ని స్మరించుకుంటూ, ముఖ్యంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావుల యొక్క ఆలోచనల్ని స్మరించుకుంటూ మననం చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన మార్గాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపై ఉంది. వాళ్ళ యొక్క లక్ష్యాలకి విరుద్ధంగా ఏమన్నా మనం వెళ్తుంటే పునర్సంశించుకొని అలాంటి ఆలోచనల్ని వ్యతిరేకిస్తూ ఆ మహానుభావులు తీసినటువంటి ఆ దారిలో ఆవిడ చూపించిన మార్గంలో మనం ప్రయాణం చేసి ప్రపంచంలో తలసరాదాన్ని తీసుకున్నా, మానవాభివృద్ధి సూచికలను తీసుకున్నా 130వ స్థానంలో భారతదేశం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని అధిగమించి ఈ సమాజం, భారత సమాజం ముందుకెళ్లాలంటే ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఏ వైపు పయనించాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ చర్చాగోష్ఠిని ఏర్పాటు చేసుకున్నాం.